కోమరడ మండలంలో దళిత వీధిలో వెంటనే కుళాయి పనులు చేపట్టి మంచినీరు ఇప్పించాలని కోరుతూ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు పెద్ద ఎత్తున నిరసన. కొల్లి సామూర్తి మాట్లాడుతూ గడిచిన 32 రోజులుగా మంచినీటి కోసం దళితులు కుళాయి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని సంబంధిత అధికారులు పట్టించుకోవడం చాలా అన్యాయమని ఇదే విషయాన్ని సచివాలయాలకు వాలంటీర్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు స్పందించడం లేదని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి 2 రోజుల్లో నీరు కుళాయి ద్వారా ఇవ్వకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొమరాడ మండల కేంద్రంలో గడిచిన 32 రోజులుగా మంచినీరు లేకపోవడంతో 40 దళిత కుటుంబాలతో పాటు రాజధాని వైపు వెళ్ళే వివిధ వాహనదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి అలాగే సచివాలయం చెప్పేందుకే అలాగే గ్రామ కార్యదర్శికి చెప్పి 20 రోజులైనా కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ భరోసా కల్పించిందని చెప్పి ఒకవైపు చెప్తే ఇంకోవైపు మంచినీరు లేకపోతే ఎలా పొందుతామని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు వచ్చి మంచినీరు ఇస్తామని చెప్పేదాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే అధికారులకు అందరికీ చెప్పినప్పుడు కూడా కనీసం నోటానికి కూడా రాలేదు. అంటే దళితులు అంటే అంత నిర్లక్ష్యం అని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు వచ్చి మాకు మంచినీరు ఇచ్చేదాకా ఇక్కడ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.